డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చర్మ వ్యాధులు అనే పుస్తకంలో నుండి చర్మ వ్యాధులకి గల కారణాల గురించి తెలుసుకుందాం. చర్మానికి వ్యాధులు రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒక ప్రధాన కారణం ఏమిటంటే సహజంగానే వారిలో వ్యాధి కలగడానికి పరిస్థితి నెలకొని ఉండడం. రెండవ కారణం ఏమిటంటే కొన్ని ప్రేరకాలు సహజంగా ఉండే వ్యాధి లక్షణాలను ప్రేరేపించడం లేదా కొద్దిపాటిగా ఉన్న వ్యాధులను పెంచి పెద్దవి చేయడం. సహజంగానే ఉండే పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వంశపారంపర్యం. కొందరిలో కొన్ని చర్మ వ్యాధులు వంశపారంపర్యంగా కలుగుతాయి. ఈ వ్యాధులు క్రోమోజోమ్స్ ద్వారా సంక్రమిస్తాయి. ముఖ్యంగా మేనరికాలు చేసుకున్న వారి సంతానంలో రెసెసివ్ జీన్స్ ద్వారా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు తేలికగా బహిర్గతమవుతాయి. వంశపారంపర్యంగా సంక్రమించే చర్మ వ్యాధుల్లో ఇక్థియోసిస్, జెరోడెర్మా పిగ్మెంటోజం, ఎపిడెర్మోలైసిస్ బుల్లోజా, ఎటోపిక్ డెర్మటైటిస్, కంజెనిటల్ కెరటోడెర్మా, కంజెనిటల్ పోర్ఫైరియా, అర్టికోరియా పిగ్మెంటోజం ముఖ్యమైనవి. జాతి. కొన్ని జాతుల్లో కొన్ని రకాల చర్మ వ్యాధులు ప్రత్యేకంగా కనబడతాయి. కీలాయిడ్స్ బాగా నల్లగా ఉండే జాతుల్లో ఎక్కువ. ఉష్ణమండలాల్లో నివసించే తెల్ల జాతుల్లో బేసల్ సెల్ ఎపిథిలియోమా అనే స్కిన్ క్యాన్సర్ ఎక్కువ. వాతావరణం. శీతల దేశాల్లో ఒక రకమైన వ్యాధులు కలిగితే ఉష్ణ దేశాల్లో మరొక విధమైన వ్యాధులు కలుగుతాయి. ఉష్ణ దేశాల్లో వేడి చెమట ఎక్కువ ఉండటమే కాకుండా జనసాంద్రత ఎక్కువ ఉండడం, మురికి వాడలు ఎక్కువ ఉండడం వల్ల అంటువ్యాధులు ఎక్కువ కలుగుతాయి. తామర, గజ్జి, లెప్రసి, మలేరియా, ఫైలేరియా, చీముపొక్కులు కలగడం ఎక్కువ. కాలం మార్పు బట్టి వ్యాధులు. శీతాకాలంలో సోరియాసిస్, ఇక్థియోసిస్, రేనాట్స్ డిసీజ్ ఎక్కువ. ఎండాకాలంలో చెమట పొక్కులు, తామర, తెల్లపొడ, మొటిమలు, సెగ్గడ్డలు, ఎగ్జిమా, చీముపొక్కులు రావడం ఎక్కువ. పరిసరాల ప్రభావం. పారిశ్రామిక కేంద్రాలున్న చోట ఎలర్జీ వ్యాధులు, కాంటాక్ట్ డెర్మటైటిస్, గజ్జి వంటివి ఎక్కువ. భౌగోళిక పరిస్థితులు. దక్షిణ భారతదేశంలో యాస్ వ్యాధి, డెర్మల్ లేష్మనియోసిస్, నారి కురుపు వ్యాధి ఎక్కువ. ఉత్తర భారతదేశంలో ఫైలేరియా, తూర్పు భారతదేశంలో లెప్రసి, అమెరికా దేశంలో బ్లాస్టోమైకోసిస్, చైనా, ఈజిప్ట్లో బిల్హార్జియోసిస్ వ్యాధులు ఎక్కువ. చర్మ వ్యాధిని ఉధృతం చేసే కారకాలు. పరాన్నజీవులు, బ్యాక్టీరియా క్రిములు, వైరస్, ఇరిటెంట్స్, ఎలర్జీ పదార్థాలు వ్యాధిని కలగజేయడం కానీ ఉన్నదాన్ని ఉధృతం చేయడం కానీ ఉంటుంది. ఆహార లోపం, అనారోగ్య పరిస్థితులు కూడా వ్యాధిని పెంచుతాయి. మానసిక కారణాలు. మానసిక ఉద్రిక్తత, ఆందోళన కొన్ని రకాల చర్మ వ్యాధుల్ని ఉధృతం చేస్తాయి. అలాగే కొందరికి సైకలాజికల్గా దురద, మంట వంటివి కూడా కలుగుతాయి. సైకోథెరపీతో ఇటువంటి వ్యాధులు నయమవుతాయి. ఆహారం. పోషకాహారం తీసుకున్న వారిలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాహారం లోపం వల్ల చర్మ వ్యాధులు కలుగుతాయి. ఈ విషయం ఇలా ఉండగా చర్మ వ్యాధులకు పచ్చం చేయాలని ఎందరో అనుకుంటారు. ఎన్నో తినే పదార్థాలని మానివేస్తారు. అలా మానివేస్తే తప్ప వ్యాధి తగ్గదనుకుంటారు. కానీ ఆహారం బట్టి వ్యాధులు తగ్గకపోవడం లేదా వ్యాధి పెరగడం చాలా అరుదు. కొందరికి ఎలర్జిక్ డెర్మటైటిస్ ఉంటుంది. వీరికి కొన్ని ఆహార పదార్థాలు సరిపడకపోవచ్చు. మొటిమలు, సెబోరిక్ డెర్మటైటిస్ వంటి వ్యాధుల్లో క్రొవ్వు పదార్థాలు ఆల్కహాల్ వ్యాధిని పెంచుతాయి. అందుకని వాటిని తగ్గించాలి. మాంసకృతులు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఈరోజు మనం చర్మ వ్యాధులకి కారణాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో దురద, దద్దుర్లు గురించి తెలుసుకుందాం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.